ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్షన్ ముక్క బారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానయ్యా? నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో, చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరే ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరి ఏంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకు తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాస్ సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలా నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్ గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తున్నాకు వెధవా. గాలివాన్లో విషనకర్లమ్మేవాడి మొహం నా మొహం చూడు. పోతావురరేయ్, నాశనం అయిపోతావు. అంత పొదుపులు అంటున్నారు, 200 పోసి మన ఇంట్లో అతికెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకు అంతకంటే స్వరపెట్టుకు వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి ఒక స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాడవరండాలనే పడుకుంటా అన్నమాట. అమ్మో అమ్మో, ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలు ఏమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిలో ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి. కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిశనార్తనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి అమ్మా. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపర్ చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో, గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు, నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి చెయ్యి చెయ్యి, చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. నాకు పెళ్లి చూపలేదు, ఊరుకోమ్మా. అదేమిటమ్మా, అదేమన్నా ఉమ్మాయి జగ్గాయి గారి సంబంధం అనుకుంటున్నావా? ఆ పెళ్లి కొడుక్కి 25 లక్షల పైచిలికి ఆశ ఉందిట తెలుసా? 25 లక్షలు కాదు, 25 కోట్లు. నాకు అనవసరం. కానీ అది నాకు అవసరం. అది నాకు అనవసరం. ఇదే చివరి మాట? అక్షరాలా. సరే
నీ ఇష్టం వచ్చేట్టు కానీ వే, కానీ నీ ఇష్టం వచ్చేట్టు కానీ నేను మాత్రం ఏమి మాట్లాడను. జానకి, ఇల్లు పిల్లలు జాగ్రత్త. నా శవానికి కట్టెలకు వాడకండి, సజ్జనాలకి శార్థాలకి డబ్బులకు ఖర్చు చేయకండి. నీ మంగళసూత్రం గొలుసు బొంబాయిలోనే అమ్ము, అక్కడ బంగారానికి రేట్ ఎక్కువ పలుకుతుంది. చెప్పు, దానికి చెప్పు, ఈ పెళ్లి చూపులు కొప్పించు, లేకపోతే అంతే. నాకు తజ్జనాలు, నీకు తెల్ల చీరలు. అదిగో పెళ్లి వారు వచ్చేస్తున్నారు, దాని పెళ్లి చూపులు కొప్పించే బాధ్యత ఇదే. నమస్కారం అండి. రండి బాబు రండి. నా పేరు కుక్కుటేశ్వరరావు. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఈయన గనోధరుడు. వీరబాహుడు గనోధరుడునా? అవేం పేర్లండి, రాక్షసుల పేర్లు? మా నాన్నగారు అదో టైప్ మనుషులండి. మామూలుగా అందరూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఆయన రాక్షసుల పేర్లు పెట్టారు. అలాగా బాగుంది బాబు, పదండి. ఆయన కూర్చోండి బాబు, కూర్చోండి. మా తమ్ముడికి భారీ కాబోయే పిల్లకి బిఏ దాకా చదువు, వంట, ఆటపాట వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. అవునండి. ఆటపాట కూడా? అన్నయ్యలు కొద్దిగా చేతులు తీస్తారా? చూడండి, నాకు డాన్స్ అంటే ప్రాణం. అలాగా చెప్పరే, మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానివ్వండి, బాగా ఆడగలదు, కమ్మగా పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి, కన్నాంబ కాంచనమాల అలా అనమాట. కన్నాంబ కాంచనమాల? వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, పోయారు కదండి. వాళ్ళు పోయారా? నాకు తెలియదు లేండి, నేను సినిమా చూసి పాతికేళ్ళు దాటింది. ఏమిట్రా ఇది అరగుండు వెధవా, ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతుంది అనుకున్నావా? పెళ్లివారు వచ్చారండి, ఇవన్నీ అమ్మగారే చేశారండి అయ్యా. ఈ మాత్రమైనా పెట్టకపోతే బాగుండదని. బాగేమిటి నా పొంత, మనుషుల సైజులు చూసావా? ఒక్కొక్కడు తిరుపతి కొండంతున్నాడు, ఊదేస్తారు. ఏమిటవి? టిఫిన్లా? వెరీ గుడ్, తీసుకురండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. గోవిందం రా నాయన, రా రా, తీసుకురా ఆ టిఫిన్లు. అక్కడ పెట్టు పెట్టు, మనుషులు అక్కడ పెట్టరా పెట్టు. ఏర్పాట్లు అవన్నీ బాగా చేయండి, అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. లంబోదరాయ నమోస్తుతే వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం. ఈ సౌండ్లు ఏమిటి నాయన? వినాయకుని ప్రార్థించి గాని పొద్దునే మేము ముట్టుకోమండి. అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి. మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు, మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి, అదే సిగ్గు పడకుండా తినండి, తినండి బాగా తినండి. మంచినీళ్ళు? అలాగే బాబు. ఒరే గోవిందం, రెండు గుండెలు మంచినీళ్ళు పట్టరా. బాబు, ముఖ్యమైన ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి పిల్లని చూడటం అనే చిన్న కార్యక్రమం కూడా పూర్తి చేద్దామా? దానికి తొందర ఏముందండి, స్నానాలు చేసి భోజనాలు అయ్యాక పిల్లని చూస్తాం. అంటే నాది చాలా పాతకాలపు కొంప, ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదని మీ బస టీవీలో ఏర్పాటు చేశాను. అక్కడ మీ స్నానాలు అవి అయ్యాక అక్కడ ఉండే కుర్రాడికి చెబితే పక్క హోటల్ నుంచి మీకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడు, డబ్బులు అవి మీరే ఇచ్చేసుకోవచ్చు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, బడలిగ్గా ఉన్నట్టుంది. బయలుదేరండి బాబు, బయలుదేరండి. అలాగేనండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాబు ప్లేట్ ఇస్తారా? అదేమిటండి, వాళ్ళని స్నానాలు భోజనాలు ఇక్కడే చేయమనకపోయారా? నువ్వు నోరు ముయ్యి ముందు, అసలు ఆ శరీరాలు చూసావా? వాటిని తోమాలి అంటే 90 బావులు నీళ్లు కావాలి. ఏనుగులు అవి జలకాలాడినట్టు చెరువులు సరస్సులే తప్ప చెంబులు చేదలు పనికిరావు ఆ దేహాలకి. ఇక భోజనం అన్నావో అంతే, కుంభాల కుంభాలు లాగించేస్తారు, సుంటరు 100 ఎకరాల పంట వండి పెట్టాలి వాళ్ళకి. అమ్మో అమ్మో, అసలు వాడు ఒక్కొక్కడు మనిషిటే కాడు, మనిషి కాడు.